నవవసంతం 6వ తరగతి మ్రోగిని గంటలు గేయ కథ రచన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కలం పేరు కరుణశ్రీ అనగనగా ఒక దేశం దేశంలో ఒక నగరం నగరి ప్రక్క నది ఒక్కటి నది ప్రక్కన గిరి ఒక్కటి కొండ మీద గుడి ఉందట గుడి ముందర గోపురమట ఆ గోపురమున గంటలు మ్రోగునంట తమకు తామే ప్రతి ఏటా ఒక్కనాడు పవిత్ర శివరాత్రి నాడు కంటికి కనిపించని ఆ గంటలు గణగణ మ్రోగును ప్రజల సత్ప్రవర్తనమును భగవంతుడుగని మెచ్చును కరుణామయ హృదయములు గంటలలో వినవచ్చును ఏనాడే శిల్పి ఎట్టులేర్పరచెనో ఆ గంటలు గుడిలో పల్లి స్వామి కృపను నుడివెడు బంగారు పంటలు ఎప్పటిదో ఈ వాడుక ఇప్పుడు లేదా వేడుక గుడి గంటలు మ్రోగవిప్పుడు కోర్కెలు కొనసాగవిప్పుడు దేవుని మనుజులు మరచరి దేవుడు మనుజులను మరిచే జనుల భావములు మారెను స్వార్థ పరతమితి మీరెను మనిషి మనిషి మధ్య దళ్ళు మనసులలో చీకుముళ్ళు మలినమైన చెడు మెదళ్ళు మనిషికి మనిషన్న కుళ్ళు ప్రజల భావములు మారెను పరవంచనమితి మీరెను చైతన్యము చల్లారెను సమత మమత అణగారెను శివరాత్రి పర్వమున శివుని దర్శింపగా తరలి వచ్చిరి జనులు తండోపతండంగా సాహుకాలు జమీందారులు జయ జయనాథముల తోడ సంచులు సంచులు తెచ్చిరి స్వామికి లంచములిచ్చిరి కోర్కెలు కొనసాగలేదు గుడి గంటలు మ్రోగలేదు కోటీశ్వరులెంత మందు గుడికి ప్రదక్షిణము చేసి దోసెడు వరహాలు రాసి పోసినారు స్వామి ముందు కోర్కెలు కొనసాగలేదు గుడి గంటలు మ్రోగలేదు మంత్రులు ఉపమంత్రులు సామంతులు మహామంతులు గంపలతో నర్పించిరి కెంపులు వజ్రాలు మణులు కోర్కెలు కొనసాగలేదు గుడి గంటలు మ్రోగలేదు ఆ జన సమ్మర్ధములు అందభిక్షు వర్షీయసి కాలు జారి అమ్మోయని నేల మీద పడిపోయెను చేతిలోని గిన్నె ప్రక్క గోతిలోన పడిపోయెను నొసటి మీద గాయమాయే ముదిసలి స్పృహ తప్పిపోయే పెద్ద మనుషులెవ్వరు ఆ వృద్ధురాలి దశ చూడరు దేవుని దర్శించుటకై కోవెలలోకేగినారు ఇద్దరు బాలలు శివుని దర్శింపగ వచ్చినారు రివ్వున జని క్రింద పడిన అవ్వను పైకెత్తినారు కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టుకట్టి మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు శివుని నివేదనకై తెచ్చిన తీయని అరటి పండ్లు తొక్క తీసి ఒక్కటొక్కటి చక్కగా తినిపించినారు ఎవరి బిడ్డలమ్మ బంగారు తల్లులార మీరు ఎవరి బిడ్డలమ్మ బంగారు తల్లులార మీరు నాకు సేవ చేసినారు నా ప్రాణము నిలిపినారు అని నావ్వ కన్నుల ప్రేమాశ్రులు ప్రవహించసాగే గంటలు గోపురములోన గణగణగణమను చుమ్రోగే అని నావ్వ కన్నుల ప్రేమాశ్రులు ప్రవహించసాగే గంటలు గోపురములో